परम शांति पुरुषार्थम धरना पाइंट्स बाप अंटुन्नारु प्रस्तुतम एदैते समय गड़िचिपोतू उंदो अदी गोप्प विषयं कादु मीरु परिस्थितुल्नि एला एदुर्कोंटुन्नारु अनेदि काकुंडा प्रेजेंट मीरु ए स्थितिलो उन्नारु दानि चूसुकोंडि इप्पुडु మీరు బీజరూపి స్టేజ్లో ఉన్నారా? త్వర త్వరగా ఎంత ఫాస్ట్గా మీరు స్థిరంగా ఉంటూ డ్రామా యొక్క రహస్యమును ఎమర్చుకొని మీ ఒరిజినల్ స్వరూపమును ఎంత త్వరగా ధారణ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ ముఖ్యమైనది. అనగా శాంత చిత్తంగా ఉన్నారు అని అర్థం. పాస్ట్ జరిగిపోయిన సంకల్పాలు కూడా జరిగిపోయిన వాటి గురించి మనసులోకి రానేకుండా కేవలం కళ్యాణకారి సంకల్పాలతో నిండుగా అనగా బాప్ సమానమైన స్థితిలో ఇమిడిపోవటం. ఇప్పుడు ఈ స్థితియే చాలా మహత్యమైనది. ఎంత తక్కువ సమయంలో మీ ఒరిజినల్ స్వరూపంలో ఉంటారు అంత త్వరగా మాలలో సమీపంగా బాపుకు ఉంటారు. చాలా మంది పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు, పరివర్తన ఏమీ కనిపించడం లేదు, అవుతున్నట్లు లేదు అని. మీ యొక్క లవ్ అండ్ లైట్ యొక్క వైబ్రేషన్సే అద్భుతం చేస్తాయి అనే విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రకృతి కూడా తన అసలు స్వరూపం లైట్ అని ఇప్పుడు అంగీకరిస్తుంది, కానీ అది ప్యూర్గా అవ్వడానికి పరివర్తన అవ్వడానికి సమయం పడుతుంది, అందుకే కొంచెం హల్చల్ చేస్తూ ఉంది. రచయిత అయినా మీకు ఆపోజిషన్ కూడా చేస్తుంది, కానీ మీ యొక్క లవ్ఫుల్ వైబ్రేషన్స్ ఎంతెంతగా మీరు వ్యాపింపచేస్తారో అంతగా ప్రకృతి కూడా మీకు స్నేహితులుగా మిత్రులుగా అవుతూ ఉంటుంది. అందుకని మీరు లవ్తో పాటు ప్యూరిటీ యొక్క వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. పిల్లలైనటువంటి మీరు మీ సంకల్పాలను బాపు యొక్క రియాలిటీని అర్థం చేసుకొని డ్రామా యొక్క రియాలిటీని అర్థం చేసుకోవటం ఎంత సమయం పట్టింది మీకు? మరి రచయిత మీకే ఇంత సమయం పడితే రచనకి ఎంత సమయం పట్టాలి? మీరు బాప్ సమాన స్థితిలో ఉంటే లవ్ఫుల్ సంకల్పంతో పవర్ఫుల్ దృష్టి ఇస్తూ ఉంటారు. ఆ దృష్టి యొక్క వైబ్రేషన్ తోటే మీ రచన అయిన ప్రకృతి కూడా పరివర్తన అవ్వాలి అని దానిపైన అటెన్షన్ పెడుతుంది. మీ వైబ్రేషన్స్ విశ్వంలోని అందరి యొక్క పాపాలని భస్మం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ అందరూ కూడా ఓడిపోయే సమయం ఆసన్నమైంది, కాబట్టి మీకు విజయం లభిస్తుంది. మీ ఒకే ఒక పవర్ఫుల్ సంకల్పం అన్నిటినీ పరివర్తన చేయుటకు పరివర్తన అగుటకు సహకరిస్తూ ఉంటాయి. అందుకని పిల్లలు స్వయం పైన స్వయం బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని పరివర్తన కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా ఇది జరిగేదే ఉంది. అచ్చా, పరమశాంతి, నమస్తే.